హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎగ్ పరోటా చాలా సింపుల్గా టేస్టీగా పిండి కలుపుకొని ఒత్తుకునే పని లేకుండా చాలా ఈజీగా బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాటర్ లేకుండా ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దామా. మరి ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 eggs వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 tablespoon పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి నేను ఇక్కడ 2 eggsకి 2 cups గోధుమ పిండి తీసుకున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని దీన్ని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోకూడదు, కొంచెం కొంచెం మిల్క్ వేసుకుని యాడ్ చేసుకుంటా దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా అంత బాగా వస్తాయి. నాకు ఇక్కడ 2 cups మిల్క్ పట్టింది. సేమ్ మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ చూపించే విధంగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగానే తయారు చేసుకున్న లిక్విడ్ బ్యాటర్ని ఒక దోశలాగా మందంగా వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఈ పరోటా ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఎగ్ పరోటా బయట మనం కొని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని మనకి వీలుగా ఒత్తుకుని గరిటె తీసుకుని దాంతో అటు ఇటు ఒత్తుకుంటా అటు ఇటు తిప్పుకుంటా ఒత్తుకుంటా ఉండాలి. నేను ఇందులో ఎగ్ యాడ్ చేశాను కాబట్టి ఇది అంతగా పొంగదు. మనం దీన్ని నేను ఇక్కడ చూపించే విధంగా దీన్ని ఒత్తుకుంటా ఉండాలి. చూసారా, ఒకవైపు కాలింది కదా, కొద్దిగా పొంగుతుంది, మరీ అంత పొంగదు, కాకపోతే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం నార్మల్ చపాతీలు కొంచెం చల్లారాక కొంచెం గట్టిగా ఉంటాయి కదండి, కానీ ఇది ఈ చపాతీ ఈ ఎగ్ పరోటా మాత్రం చల్లారేక కూడా చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా మనం ఇది ఏ కర్రీ లేకుండా ఓన్లీ మన టమాటా కెచప్తో ఓన్లీ దాంతో తినేసినా కూడా చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేసుకుని మన ఎగ్ పరోటా బ్యాటర్ని మళ్ళీ దోశలా వేసుకుని పైన మూత పెట్టుకుందాం. పైన మూత పెట్టుకుంటే గమ్ముని కుక్ అయిపోతుంది. చూసారా, చాలా ఫాస్ట్గా కుక్ అయ్యింది కదా ఒకవైపు. ఇప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసుకొని మనం దీన్ని ఒత్తుకుంటా అటు ఇటు ఒత్తుకుంటా దీన్ని కూడా కాల్చుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో ఈ బ్యాటర్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి కూడా వేసుకుని స్పైసీగా మనకి ఏ కర్రీ లేనప్పుడు ఈ విధంగా చేసుకుని ఓన్లీ సాస్తో కూడా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు. ఆ విధంగా కూడా ట్రై చేయండి. మొత్తం అటు ఇటు మొత్తం కాల్చుకొని చూసారా, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారా మొత్తం దీన్ని కాల్చుకోవాలి, అంతే మన ఎగ్ పరాటాలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.